గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడంలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని లైఫ్ లైన్ ఆసుపత్రి నిర్వాహకులతో పాటు బీసీఎం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం పొదుపుపాక గ్రామంలో శనివారం రోజున నిర్వహించిన లైఫ్ లైన్ హాస్పిటల్ బీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను నాణ్యంగా అందించాలన్న ఉద్దేశంతోనే పల్లకి పోదాం పదండి పోదాం అనే కార్యక్రమంలో భాగంగా లైఫ్ లైన్ హాస్పిటల్ తో పాటు బీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండలం పొదుపుపాక గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు శ్రీ సాయి లైఫ్ లైన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రోజున నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభించిందని జనరల్ మెడిసిన్ తో పాటు శస్త్రచికిత్స నిపుణులు, గైనకాలజీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు, క్రిటికల్ కేర్, గుండె, రేడియాలజీ, ఎముకలా వైద్య నిపుణులతో పాటు దంత వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను పంపిణీ చేసినట్లు లైఫ్ లైన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి రాజలింగం, స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు బిఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరం సందర్భంగా కొదురుబాగ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దత్తత తీసుకుని ప్రతి నెల మొదటి ఆదివారం రోజు అనేకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు బీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కంటి దవాఖానలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సర్పంచ్ జోగిపల్లి శ్యామలాదేవి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీసీ కత్తిరిపాక ఉమా కొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లేఖ సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టకొచ్చు సుధాకర్, వైస్ ఎంపీపీ కొనకట్టు నాగయ్యతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు తదితరులతో పాటు సింగిల్ విండో చైర్మన్ జోగిపల్లి వెంకటరామారావు హాజరయ్యారు. దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలని నేను కోరడం జరుగుతుంది. డాక్టర్ ప్రదీప్ గారు కొదురుపాక ముద్దుబిడ్డ, వారు ఈ పుట్టిన నేలకు సేవ చేయాలనేది అందరికీ ఉండదు. కొంతమందికే ఈ ఆలోచన అనేది ఉంటుంది. వారికి ఈ ఆలోచన వచ్చినందుకు మా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికాకి వెళ్ళి పుట్టిన తల్లిదండ్రులను మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. అట్లాంటిది డాక్టర్ ప్రదీప్ గారు ఈ నేలకు సేవ చేయాలనేకి ఒక అడుగు ముందుకేశారు. అది ఒక్కరితోనే సాధ్యమవుతుంది. ఆ అడుగు అనేది వారికి, మేము మా గ్రామస్తుల నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న తల్లి ఉన్న ఊరు అనేది మరి వెంకటి వస్తున్న సామర్థ్యం కాబట్టి, మరి సామాజిక గృహ అర్హమైనటువంటి డాక్టర్ పొదుపాక ఇద్దరు డాక్టర్ డాక్టర్ రాజగన్న గారు, డాక్టర్ ప్రదీప్ గారు, వారి యొక్క సామాజిక స్పృహను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరియు చదువుకున్న ప్రతి ఒక్కరికి కానీ, ఊళ్ళో అభివృద్ధిలోకి వచ్చిన ఏ ఒక్క ఎవరైనా కానీ, మరి తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పం, ఆ యొక్క సృజనాత్మకత ఏదైతే ఉందో మరి అది అందరికీ ఉండేది. వారిని ఈ సభాముఖంగా స్వాగతిస్తూ, మరి మనం సంక్షేమ రాజ్యం అంటే మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి వెల్ఫేర్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ వెల్ఫేర్ స్టేట్లో మౌలిక సూత్రమే మరియు మన ప్రాథమిక ఆరోగ్యము, ప్రాథమిక విద్య. ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేద్దామనే ఒక ఆలోచనతో పాటు, దాంతోపాటే ఈ బీసీఎం ప్లస్ నా తల్లిదండ్రుల పేరు మీద, బుచ్చమ్మ చంద్రమౌళి అనే పేరు మీద ఈ కంటి హాస్పిటల్ స్టార్ట్ చేశాను. అయితే దీనికి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పుట్టి పెరిగిన పరిస్థితులు, కారణాలు, ప్రజలు ఎలా బాధపడతారు, వాళ్ళకి ఈ మెడికల్ ఫెసిలిటీ ఎంత తక్కువ ఉంది. అయితే ఈ అవకాశాన్ని మీ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ ఫెసిలిటీస్ కానీ, ఈ సర్వీసెస్ కానీ అందుబాటులో ఉంటాయి. ఈ మన ప్రదీప్ గారు చెప్పిన ప్రకారంగా ప్రతి నెల మొదటి ఆదివారం, సో కంటి మిగతా రెండు రోజులని మేము కంటి సర్వీసెస్ చేస్తుంటాము. కానీ ఆ రోజు మాత్రం ప్రదీప్ గారు అండ్ డాక్టర్లు అందరూ, వాళ్ళ టీం అందరూ వచ్చి ప్రతి స్పెషాలిటీ
పరిచేస్తా అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకోండి భారతీయ వైద్య సంఘం నూతన కార్యక్రమం ఆహో గౌచలే పడండి పల్లెకు పోదాం కార్యక్రమం రూపొందించబడింది అందులో భాగంలో ప్రతి నెల ఉచిత హెల్త్ క్యాంప్ ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని ఈరోజు మొదటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం దాని యొక్క ప్రారంభ కార్యక్రమం జిల్లాస్తరమే ఈరోజు జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజలింగం గారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారు ఐఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈరోజు ఈ క్యాంపులో దాదాపు 500 మంది పేషెంట్లు ఉచిత వైద్య సేవలు పొందారు